హైఫెండ్స్ దిస్ ఇస్ నాగబాబు మన లాస్ట్ క్లాస్లో వరకు మనం ఎన్హెచ్ఆర్సీ నేషనల్ అదే జాతీయ మానవ హక్కుల కమిషను అదే అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ గురించి అదేవిధంగా జాతీయ జాతీయంగా అదే అదేవిధంగా రాష్ట్ర వైజ్గా చూసుకున్న రెండు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది ఏ విధంగా చైర్మన్ సభ్యులను ఏ విధంగా అనుకుంటారో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ లాస్ట్ క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ క్లాస్లో రాష్ట్ర వైజ్లో ఉన్న అంటే రాష్ట్ర పరిధిలో ఉన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అనేది వాటి యొక్క విధులు ఎలా ఉంటుంది అదేవిధంగా వాటి యొక్క పనితీరు ఎలా ఉంటుంది వాటిలో సభ్యులు ఎవరు ఉంటారు ఏంటంటే ప్రస్తుతం ఎటువంటి సభ్యులు ఎవరెవరు ఉన్నారనేది దీని గురించి వచ్చే ఇందులో ఎటువంటి మోడల్ కోసం వస్తాయి కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకని క్లిక్ చేయండి మర్చిపోయింది ఎందుకంటే బెల్లైకింగ్ క్లిక్ చేసిన ఎటువంటి లేడిస్ వీడియోస్ మీరు మిస్ ఉంటారు ఇక్కడ చూసుకుంటే మనకి విధులు చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మా ఇది లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా అర్హతలు కాల పరిమితి రా మా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏ విధంగా ఏర్పడింది రాష్ట్రంలో రాష్ట్ర మానవ హక్కులు విధులు ఏమిటో చూద్దాం మానవ హక్కులు ఉల్లంఘించ జరిగిన టైంలో ఏం చేస్తుందంటే విచారణ చేయబడుతుంది అనమాట అదేవిధంగా జైలును నిర్బంధ గృహాలను సదరించి అక్కడ జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉంటే జోన వాళ్ళకి ఎటువంటి సోకర్యం కలిగించి డెఫినెట్లీ కూడా పరిశీలించడం జరుగుతుంది మానవ హక్కులకు భంగం జరుగుతున్న కేసులు విచారణ న్యాయస్థానంలో ఉన్నప్పుడు అవి వాయిదా పడుతున్నప్పుడు లేట్ అవుతున్నప్పుడు ఏం చేస్తాయి అంటే డెఫినెట్లీ కూడా ఇవి న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు ఆ వాయిదాలు పడుతున్నప్పుడు ఈ మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు డెఫినెట్లీ కూడా ఈ జోక్యం చేసుకుంటాయి అనమాట అదేవిధంగా చూసుకుంటే మానవ హక్కుల గురించి ప్రజల మధ్య ప్రచారం చేయడం మరియు ఆ హక్కులు గల రక్షణకు గురించి వారికి అవగాహన కలిగించడం ప్రతి ఒక్కరు కూడా వివరించడం జరుగుతుంది మానవ హక్కుల గురించి వాటి యొక్క ప్రజల మధ్య ప్రచారం చేయడం ఆ హక్కులు గల రక్షణలు ఎటువంటి ఆ హక్కుల గురించి ఎటువంటి రక్షణలు ఉంటాయి అనేది ప్రజలు కూడా వివరించగలుగుతుంది రాష్ట్రంలో మానవ హక్కుల కాపలాదారులుగా కమిషన్ వ్యవహరిస్తుంది అనమాట అదేవిధంగా రాష్ట్రంలో మానవ హక్కుల కాపలాదారుగా కమిషన్ వ్యవహరిస్తుంది మానవ హక్కులు పెంపొందించడం అదేవిధంగా పెంపొందించ అవసరమైన ఇతర చర్యలను కూడా డెఫినెట్లీ కూడా ఈ మానవ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చేపడటం జరుగుతుంది ఈ పనితీరు ఎలా ఉంటుందంటే కమిషన్కు సివిల్ కోర్టుకు ఉండే అధికార కమిషన్ కమిషన్ కూడా ఉంటాయి అనమాట ఉంటాడనమాట కమిషనర్ ఉంటాడనమాట చూసే అధికార కమిషన్ ఉంటాడనమాట కే అంటే అర్థం ఏందా కమిషన్కు సివిల్ కోర్టుకునే అధికారాలు దీనికి ఉంటాయని అర్థం అనమాట ఒక సంవత్సరం లోపల జరిగే వ్యవహారాన్ని కమిషన్ విచారణ ఒక సంవత్సరం అంటే ఏదైనా వ్యవహారం ఉందో ఏదైనా కేసు ఉందా అది ఒక సంవత్సరం లోపే ఉండాలన్నమాట అటువంటి కేసునే ఇవి చేపట్టాలి అంతేగాని సంవత్సరం దాటిన కేసునే ఏవే ఎటువంటి టైంలో కూడా డెఫినెట్లీ చేపడతానికి వీలు లేదనమాట బాధితుడికి జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేస్తుంది అల్రెడీ చెప్పా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు శిక్షించే అధికారం లేదంట రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి శిక్షించే అధికారం ఓన్లీ కూడా నివేదికలు ఇవ్వడానికి మాత్రమే అధికారం ఉంది కానీ వాటిని శిక్షించే అధికారం మాత్రం డెఫినెట్లీ లేదు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మన మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఇద్దరు సభ్యులు సభ్యులు నియమించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వచ్చి జస్టిస్ చంద్రయ్య సభ్యులు చూసుకుంటే ఎస్ ఆనందరావు మహమ్మద్ ఇర్ఫాన్ వీళ్ళు కాల పరిమితి రెండు సంవత్సరాలు చెప్పడం జరుగుతుందన్నమాట అక్కడ యాక్చువల్గా యాక్చువల్గా మనం ఐదు సంవత్సరాలు అనుకుంటాం కానీ ఇక్కడ మనకు రెండు సంవత్సరాలు చెప్పడం జరిగింది అనమాట ఇటువంటి ఇప్పుడు ప్రాక్టీస్ బిట్లు అన్నమాట ఈ మొత్తం జాతీయ మానవ హక్కుల కమిషన్ల జాతీయ మానవ హక్కుల కమిషన్ కావచ్చు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటి విధుల గురించి వాటి సభ్యులను చైర్మన్ ఏ విధంగా అనుకుంటారు ఏ విధంగా తొలగిస్తారు మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీటిలో నుంచి ప్రాక్టీస్ బిట్స్ ఏమిస్తే రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి ఇక్కడ చూసి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ జాతీయ మానవ హక్కులు పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అర్థం ప్లేస్ జాతీయ మానవ హక్కులు పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే దీనికి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ డి అదే ఆప్షన్ డి అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అదేవిధంగా పంతొమ్మిది తొంభై మూడో సంవత్సరంలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షులు ఈ కింది వారిలో ఎవరు అర్హులు అనమాట అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్కి అధ్యక్షులుగా చైర్మన్గా ఉండడానికి అయి కింద వాళ్ళు ఎవరు అర్హులు చూసుకుంటే ఆప్షన్ చూసుకుంటాం పదవి విరామం చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే కాదు అదేవిధంగా పదం విరామం చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఎస్ ఇది కరెక్ట్ అనమాట పదమ విరామం చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవ్వచ్చు లేదా హైకోర్టు పనిచేస్తున్న ఏ న్యాయమూర్తి అయినా సరే కూడా లేదు సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ఏ సుప్రీంకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తి కాదు ఓన్లీ పదవి విరామం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాత్రమే ఈ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షులుగా అర్హులని గుర్తుపెట్టుకు ఆప్షన్ ద కరెక్ట్ అనమాట ఆప్షన్ ద కరెక్ట్ అనమాట ఓకేనా నేను ఆర్డర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అటువంటి కమిషన్కి చైర్మన్ ఉంటానికి అధ్యక్షులుగా ఉంటానికి ఎవరు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్ బీ ఇస్ ద కరెక్ట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడిని చైర్మన్ ని ఎవరు తొలగిస్తారు అర్థమైందా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుని ఎవరు అంటే ఆప్షన్ బి రాష్ట్రపతి కానీ నియమించేది మాత్రం గవర్నర్ గారే కానీ ఇక్కడ తొలగించేది మా అధికారం మాత్రం భారత రాష్ట్రపతికి ఉంటుంది గవర్నర్ గారికి ఎటువంటి అధికారం లేదనమాట ఓకేనా నెక్స్ట్ మీ చూద్దాం నాలుగు చూడండి ఈ క్రింది వారా జాతీయ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ ఎవరు అనమాట అదే మీకు ఆల్రెడీ కూడా నేను చైర్మన్ ఎవరూ ఏ కాలం ఎక్కడి నుంచి వర్క్ చేశారో కూడా నేను క్లారిటీగా నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అక్కడ ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి క్రింది వారులో జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన తొలి చైర్మన్ ఎవరని డెఫినెట్లీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ రంగనాథ్ మిశ్రా గారు అనమాట ఫస్ట్ ఫస్ట్ చైర్మన్ పనిచేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్కి రంగనాథ్ మిశ్రా గారు ఓకేనా ఎస్బీట్ చూద్దాం జాతీయ మానవ హక్కుల కమిషన్కి చైర్మన్తో పాటు ఎంతమంది సభ్యులు ఉంటారు అదేందా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్తో పాటు ఎంతమంది సభ్యులు ఉంటారు ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ బి ఎంత నలుగురు ఉంటారు అన్నమాట ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు అద ఆప్షన్ బి బిఈస్ ద కరెక్ట్ ఒక నెక్స్ట్ నెక్స్ట్ బీట్ చూద్దాం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది అదేందా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తన రాష్ట్ర నివే వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది అంటే ఆప్షన్ ఆప్షన్ బిఈ ద కరెక్ట్ ఆప్షన్ బి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది తన యొక్క నివేదిక అద్వైందా అద్వైందా తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది వార్షిక నివేదికను ఓకేనా నెక్స్ట్ పీర్చ చూద్దాం ఈ కింది వ్యాఖ్యను పరిశీలించాలన్నమాట ఈ కింది వ్యాఖ్యలు కరెక్ట్ స్టేట్మెంట్ తప్పు స్టేట్మెంట్ ఏదో గుర్తుపెట్టండి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఒక బహుళ సభ్య సంస్థ అదేవిందా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఒక బహుళ సభ్య సంస్థ ఇది కరెక్ట్ స్టేట్మెంటే ఓకేనా రెండో స్టేట్మెంట్ చూద్దాం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ మరియు నలుగురు సభ్యులు ఉంటారు అదేవిందా ఆ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ మరియు నలుగురు సభ్యులు ఉంటారు ఆ ఓన్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ అనమాట అదేవిధంగా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ అనమాట ఆప్షన్ ఏ అదేందా ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ అంటే ఏంటి ఓన్లీ ఒకటి మాత్రం కరెక్ట్ అనమాట రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఒక బహుళ సభ్య సంస్థ మాత్రమే ఓకేనా నెక్స్ట్ మీ చూద్దాం జాతీయ మానవ హక్కుల కమిషన్లో పదవీ రీత్యా సభ్యులు ఎంతమంది అదేవిందా పదవి రీత్యా సభ్యులు ఎంతమంది ఆల్రెడీ కూడా నేను చెప్పాను అనమాట అదే సభ్యులు పదవ్రీతి ఎవరెవరు ఉంటారంటే జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ డెఫినెట్లీ ఉంటారు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ డెఫినెట్లీ ఉంటారు ఈ పదవ్రీతి అనమాట ఓన్లీ పదవ రీతి కానీ వీళ్ళు కాకుండా నలుగురు వేరేగా ఉంటారు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ డెఫినెట్లీ ఉంటారు అదే జాతీయ మైనార్టీ కుల కమిషన్ చైర్మన్ అనమాట ఎస్ ఇది కూడా కరెక్ట్ అనమాట అంటే ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ అనమాట ఆప్షన్ డి అంటే వీళ్ళందరూ కూడా పదవరీత్యా అంటే ఎస్సీ చైర్మన్ ఎస్టీ చైర్మన్ మహిళ కమిషన్ చైర్మన్ డెఫినెట్లీ మైనార్టీ కులాల చైర్మన్ కాబట్టి వీళ్ళు డెఫినెట్లీ ఈ రీత్యా వీళ్ళు కమిషన్లో డెఫినెట్లీ కూడా ఉంటారన్నమాట సభ్యులు ఎంతమంది వీళ్ళందరూ వీళ్ళు నలుగురు కూడా ఉంటారనమాట ఓకేనా నెక్స్ట్ పీ చూద్దాం ఈ కింది వాటిలో దేని ద్వారా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు ఏర్పాటు అయింది అనమాట దేని ద్వారా చూసుకుంటే ఇక్కడ మనకి పార్లమెంట్ చట్టం ద్వారానే ఏర్పడడం జరిగింది ఆప్షన్ బిఈస్ ద కరెక్ట్ అదేవిధంగా పార్లమెంట్ చట్టం అదేవిధంగా పంతొమ్మిది తొమ్మిది మూడు సంవత్సరంలో పార్లమెంట్ చట్టం ద్వారానే ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది ఏర్పాటు అయ్యడం జరిగింది ఓకేనా నెక్స్ట్ గుర్తి చూద్దాం ట్వంటీ డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు నియమితులు అయ్యారంటే ఆప్షన్ డిఈస్ ద కరెక్ట్ గుండా చంద్రయ్య గారు గుండా చంద్రయ్య అదేవైందా గుండా చంద్రయ్య రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై తారీఖున రెండు వేల పంతొమ్మిదిలో గుండా చంద్రేగర్ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమితం రావడం జరిగింది ఓకేనా నెక్స్ట్ పీట్ చూద్దాం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమితులు కావడానికి కింది వారిలో ఎవరు అర్హురు అదేందా కింది వాళ్ళు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎమ్మెల్యే కింది వాళ్ళు ఎవరు అర్హులు అంటే చూద్దాం ఒకసారి విస్త్రాంత సుప్రీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాదు ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాదు ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి కాదు విస్త్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆప్షన్ డీఈ ఓన్లీ ఎవరైతే ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయినా హైకోర్టుకి అనమాట హైకోర్టు నుంచి రిటైర్డ్ అయిన ప్రధాన న్యాయమూర్తి మాత్రం అర్హులు అనమాట రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కావడానికి అదే ఆప్షన్ కట్ట ఓన్లీ రిటైర్డ్ అయిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నియమించడానికి అవకాశం ఉంది ఇంకెవరికి కూడా దీనిలో నుంచి అవకాశం లేదనమాట ఒకనా నెక్స్ట్ పిట్ చూద్దాం ఓకే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల నియామకానికి సిఫార్సు చేసే కమిటీ వీరితో కూడుకొని ఉంటుంది అదే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల నియామకం సిఫార్సు చేసే కమిటీ వీరితో ఉంటుంది వీళ్ళు కమిటీ ఉంటుంది అన్నమాట ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్గా ఎన్నుకోరు అన్నమాట వీళ్ళకి ఒక కమిటీ ఉంటుంది ఈ కమిటీ ద్వారానే ఈ యొక్క జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కావచ్చు అందులో ఉండే సభ్యులను కావచ్చు ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీలు ఎవరెవరు ఉంటారో చెప్పి ఆల్రెడీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అవును చూద్దాం ప్రధానమంత్రి ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు ఈ కమిటీకి అధ్యక్షులు అధ్యక్షుడు కూడా ఎవరు వహిస్తారంటే ప్ర ప్రధానమంత్రి ఆ టైంలో ప్రధానమంత్రి ఉంటే ఎవరు అనమాట కేంద్ర గృహ మంత్రి కాదు కేంద్ర హోంశాఖ మంత్రి ఉండొచ్చు కానీ కేంద్ర గృహ మంత్రి లేదు ఆప్షన్ రెండు అనేది తప్పు అనమాట లోక్సభ స్పీకర్ ఉండొచ్చు అంటే ఉండొచ్చు లోక్సభ స్పీకర్ డెఫినెట్లీ కూడా ఉండొచ్చు అదేందా లోక్సభ లేదా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు ఈ రెండు వీళ్ళిద్దరిలో కూడా డెఫినెట్లీ వీళ్ళిద్దరూ అనమాట అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ లేదనమాట ఓన్లీ ఒకటి మూడు నాలుగు రైట్ అమ్మా అంటే ఆప్షన్ ద కరెక్ట్ అనమాట అదేవిధంగా ఆప్షన్ ఇస్ ద కేంద్ర గృహమంత్రిలే కేంద్ర హోంశాఖ మంత్రి అనమాట కేంద్ర గృహమంత్రి కాదు కేంద్ర హోంశాఖ మంత్రి ఉండవచ్చు కానీ కేంద్ర గృహమంత్రి లేదు కదా ఓన్లీ ఒకటి మూడు నాలుగు ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అనమాట దీనికి అర్థమైందో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఓకేనా నెక్స్ట్ పిట్ చూద్దాం ఎన్హెచ్ఆర్సీ ఎన్హెచ్ఆర్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది దాని సబ్బర్ కాదంటే దేశం మొత్తం ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు వాటికి చిన్న చిన్న కార్యాలయాలు కానీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ అనమాట ఆప్షన్ ఏ ఇస్ దా కరెక్ట్ ఈ విధంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్న కా దీంతో పాటు ఈ రోజుతో మొత్తం నేషనల్ మానవ హక్కులు జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏ విధంగా సభ్యులు ఎన్నుకోవచ్చు ఏ విధంగా చైర్మన్ ఎన్నుకోవచ్చు ఆ ప్రాసెస్ వాటి తొలగింపు ప్రాసెస్ వాటి మొత్తాన్ని కూడా కూడా మీకు ఇంత ముందు ఎవరెవరు పనిచేస్తారు అనేది కూడా మీకు లిస్ట్ ప్రకారంగా ఈ చట్టం ఈ విధంగా చేశారనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మెటీరియల్ మొత్తం కూడా నాకేనా శరీర ఛానల్లో మీరు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు పీడిఎఫ్ ఇది ఇదంతా కూడా పొందొచ్చు అనమాట కాబట్టి ఇవన్నీ కూడా డెఫినెట్లీ కూడా మీకు ఆర్ఆర్బీ నేవీ కావచ్చు ఏపీఎస్ కావచ్చు మీకు ఇంగ్లీష్ సంబంధించిన సబ్జెక్ట్స్ కావచ్చు అదేవిధంగా ఐఎస్ఐపీ సంబంధించిన మెటీరియల్ కావచ్చు అన్నీ కూడా ఫ్రీగా నేను అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి వీడియో కూడా నేను పీడిఎఫ్ ఫ్రామ్ రూపంలో నేను చదువుకోవడానికి మీకు ఫ్రీగా మెటీరియల్ అనేది కేఎన్ఐ స్టడీ సర్కిల్ ఛానల్ రూపంలో అక్కడ టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేస్తాను అక్కడ నుంచి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది యాజ్ కాస్ట్ ఆఫ్ ఫ్రీ అనమాట ఓన్లీ ఫ్రీగానే అక్కడ మీరు పొందవచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే తెలియజేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ కూడా నేను నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్బి సంబంధించినవి నోటిఫికేషన్ సారీ గ్రామీణ బ్యాంక్ సంబంధించిన ఐపీఎస్ అనేది తొమ్మిది వేల మూడు వందల యాభై పోస్టులు పైగా కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దాని గురించి కూడా రోజు క్లాస్ కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవండి బెల్ ఐకాన్ క్లిక్ చేసిన ఎటువంటి లేటెస్ట్ వీడియో చేసినా మీరు మిస్కుంటారు అంతవరకు స్టేట్ టూ ఉంటుంది అప్పుడు స్టేట్ టూ మై ఛానల్ కేఎస్ స్టడీ జరిగే ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్